తూర్పు గోదావరి జిల్లా తుని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ పాండురంగరావు మాట్లాడుతూ పార్టీలో తన సేవలు గుర్తించి కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ తనను కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమించారన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 5వ తేదీన కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ పాండురంగారావు అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 5న జరగబోయే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి అధ్యక్షులుగా నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు డాక్టర్ సాకే గారు, ఈ యొక్క కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైనటువంటి మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారు ఆలోచన విధానంతో నాకు ఈ యొక్క అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పార్లమెంటులో ఎంత ముందే చెందిందో ఆ స్థాయికి తీసుకుపోయేటట్టు నేను కాంగ్రెస్ పార్టీకి కృషి చేస్తానని ఈ పదవి ఇచ్చిన అటు శ్రీమతి సోనియా గాంధీ గారికి, డాక్టర్ గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులైనటువంటి పల్లంరాజు గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క అధ్యక్ష పదవి నుంచి రేపు 5వ తారీఖు కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైనటువంటి కాకినాడలో ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం జరగబోతుంది. దయచేసి అందరూ కూడా దీంట్లో పాల్గొని కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ